హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జానస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఈరోజు నేను మీకు ప్లెయిన్ శారీని ఎలా డిజైనర్ శారీలా తయారు చేసుకోవాలో చూపిద్దామనుకుంటున్నాను. అది కూడా చాలా తక్కువ ఖర్చుతో చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దామనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే మనం శారీకి బార్డర్ వేసుకోవడానికి కట్టంచులోంచి కొంచెం వదిలేసి స్టార్ట్ చేస్తాం కదండి. సో అక్కడ స్టార్ట్ చేస్తున్నాను. నేను తీసుకున్నాను ఇలాగా 3D గ్లిట్టర్స్ అండి. చాలామంది 3D కోన్స్ దొరకట్లేదు, అవుట్లైనర్స్ అంటున్నారు కదా. సో అందుకని నేను 3D గ్లిట్టర్స్ తోటి చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ గ్లిట్టర్స్ ఎక్కడన్నా దొరుకుతాయండి, ప్రతి ఫ్యాన్సీ షాప్లో కూడా ఉంటున్నాయి. సో అందుకనేసి ఈ గ్లిట్టర్స్తో చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఇలాగ పేపర్ మీద ఇలాగ డ్రా చేసుకున్నాను, మందార పువ్వుని డ్రా చేసుకున్నానండి. సో ఈ మందార పువ్వునే ఈ శారీ మీద డిజైన్గా వేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం ఈ పేపర్ని ఇలాగ శారీకి ఎక్కడైతే కావాలో అక్కడ ఇలాగ పెట్టేసుకున్నాను నేను. శారీ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి చాలా క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. సో ఇలాగనమాట, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ 3D గ్లిటర్స్లో రెడ్ కలర్ తీసుకున్నాను నేను. రెడ్ కలర్ తీసుకొని సేమ్ మనకి పైకి ఎలా కనిపిస్తుందో సో ఆ లైన్స్ అన్నీ కూడా ఇలాగ 3D గ్లిటర్స్ తోటి డ్రా చేస్తున్నాను. ఇది 3D కోన్ అవుట్లైనర్ తోటి, అంటే ప్లెయిన్ వాటితో కూడా వేసుకోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే అవి అస్సలు ఎక్కడా దొరకట్లేదండి. సో అందుకనేసి చాలామంది అడుగుతున్నారు అస్సలు దొరకట్లేదండి అనేసి. సో అందుకని ఈ గ్లిటర్స్తో చూపిస్తున్నానండి. గ్లిటర్స్తో కూడా చాలా బాగుంటుంది అనమాట. తర్వాత మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇవి వాష్ చేసినప్పుడు పోతాయా అని అడుగుతారు కదా. సో పోవండి, మనం ఇది వేసిన తర్వాత 24 అవర్స్ పాటు బాగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత వెనక్కి తిప్పి ఐరన్ చేసుకొని ఆ తర్వాత వాష్ చేసుకుంటే ఏంటంటే అస్సలు పోవండి. నేను ఇంతకుముందు ఆల్రెడీ ట్రై చేశాను అనమాట. అంటే మరీ బ్రష్ పెట్టేసి కొట్టేయకుండా కొంచెం జాగ్రత్తగా ఉతుక్కుంటే అస్సలు పోకుండా ఉంటాయన్నమాట. సో ఇలాగ 3D గ్లిటర్స్ తోటి ఇలాగ వేసేసుకుంటున్నాను. ఇవి కొంచెం లావుగా పడుతుందండి, కోన్ అవుట్లైనర్ కన్నా ఇది కొంచెం లావుగా పడుతుందన్నమాట. సో ఆరిన తర్వాత ఇంకా బ్రైట్ కలర్ వస్తుంది. సో దీంట్లోనే గ్లూ ఉంటుంది కాబట్టి బాగా స్టిక్ అయిపోతుంది. ఆరిన తర్వాత అయితే ఇంకా ఓన్లీ రెడ్ కలర్ మాత్రమే కనిపిస్తూ చాలా నీట్గా కనిపిస్తుంది. సో ఇదే డిజైన్ కాదండి, మీకు ఏ డిజైన్ కావాలన్నా సరే పేపర్ మీద వేసుకొని ఆ పేపర్ని శారీ ఆల్మోస్ట్ ఇలా ట్రాన్స్పరెంట్గానే ఉంటాయి కాబట్టి సో దీని కింద పెట్టుకొని వేసుకుంటే చాలా ఈజీగా మనకి ఫ్రీ హ్యాండ్తో వేయడం రాకపోయినా సరే ఇలా పెట్టుకొని వేస్తే ఏంటంటే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. సో ఇలాగా ఫ్లవర్కి అయితే నేను రెడ్ కలర్ వేశానండి. తర్వాత లీవ్స్కి వచ్చేసి గ్రీన్ కలర్ వేస్తున్నాను. సో ఈ గ్రీన్ కలర్ చాలా లైట్గా కనిపిస్తుంది కదా, ఆరిన తర్వాత చాలా డార్క్ కలర్లో వచ్చిందండి. దీంట్లో గ్లూ మిక్స్ చేసి ఉంటారని చెప్పాను కదా, సో మీకు అందుకనేసి ఇలాగ చాలా లైట్ కలర్లో కనిపిస్తుంది. కానీ ఆరిన తర్వాత మాత్రం చాలా గ్రీన్ కలర్లో, డార్క్ గ్రీన్ కలర్లో వచ్చేసింది. సో ఇలాగ ఈ లైన్స్ పైన ఇలాగ వేసేసుకుంటున్నాను. చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అండి, పెన్సిల్తో ఎలా వేసుకుంటామో అంత ఈజీగా వేసేసుకోవచ్చు దీన్ని. ఇదేమి మధ్యలో ఆగిపోవడం అలాగేమీ పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు, చాలా ఈజీగా పడిపోతుంది. సో కాకపోతే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, ఇది మళ్ళీ పక్కన ఎక్కడన్నా శారీ కంటుకుంటే చిరాగ్గా ఉంటుంది కదా. సో అందుకనేసి కొంచెం జాగ్రత్తగా అటు ఇటు అంటుకోకుండా జాగ్రత్తగా వేసుకోవాలి, కొంచెం ఆరేదాకా కూడా జాగ్రత్తగా అలా ఆరబెట్టుకోవాలన్నమాట. సో ఇలా వేసేసుకున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ పేపర్ని తీసేస్తానండి నేను. పేపర్ని తీసేసి సేమ్ ఇదే పేపర్ని పక్కన పెట్టుకొని ఇంకో ఫ్లవర్ వేసేసుకుంటానన్నమాట. ఇది కిందకి అంటుకోదండి, గ్లిట్టర్ కదా సో కిందకి అంటుకోదు, సో పేపర్కి అంటుకోదు కాబట్టి సేమ్ ఇదే పేపర్ని యూజ్ చేసి ఇంకో ఫ్లవర్ వేసుకోవచ్చు అనమాట. సో ఇది జాగ్రత్తగా పక్కకు జరుపుకొని అది ఆరేదాకా కూడా దాన్ని కదల్చకుండా పక్కకు ఉంచుకుంటే బాగా ఆరిపోయిన తర్వాత మనం ఎలాగా అయినా పర్వాలేదు, కానీ ఆరకముందు శారీని అటు ఇటు తిప్పితే అంటుకుపోతుంది కదా. సో అందుకని జాగ్రత్తగా పక్కకు జరుపుకొని ఇంకో ఫ్లవర్ని వేసుకుంటున్నాను. సో ఈ ఫ్లవర్ కూడా సేమ్ పేపర్ పెట్టుకున్నానండి, మనకి కింద పెద్దగా అంటుకోదు దీనికి. సో అందుకనేసి కింద సేమ్ పేపర్ని పెట్టుకొని మళ్ళీ ఎంత దూరం కావాలనుకుంటే అంత దూరం అనమాట ఈ ఫ్లవర్స్.
మీ డిజైన్ని బట్టి ఏ డిజైన్ అన్నా వేసుకోవచ్చండి. కింద బార్డర్ లా కూడా వేసుకోవచ్చు, ఇలా అక్కడక్కడ ఫ్లవర్స్ కాకుండా బార్డర్ లా కూడా వేసుకోవచ్చు. సో ఇలాగా ఫ్లవర్కి వేసేసుకుంటున్నాను. దీంట్లో చాలా కలర్స్ ఉంటున్నాయండి, మల్టీ కలర్స్ ఉంటున్నాయి, చాలా కలర్స్ దొరుకుతున్నాయి. సో మీ శారీ కలర్ని బట్టి, మీ డిజైన్ని బట్టి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ తెచ్చుకొని వేసుకోవచ్చు. ఈ సారీ అంతటికీ కూడా రెడ్ కలర్ వచ్చేసి 2 బాటిల్స్ పట్టిందండి, గ్రీన్ కలర్ వచ్చేసి 1.5 అలా పట్టిందనమాట. సో 4 బాటిల్స్లో మొత్తం డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒక్కొక్క బాటిల్ వచ్చేసి 20 రూపీస్ తీసుకున్నారు. సో మొత్తం 4 బాటిల్స్ కాబట్టి 4 బాటిల్స్ లోపే అయింది. సో మొత్తం కూడా 80 రూపీస్ లోపే అయిపోయిందనమాట. సో ఇలాగ తర్వాత లీవ్స్కి గ్రీన్ కలర్తో వేసేసుకుంటున్నాను. సో ఈ డిజైన్ వేస్తుంటే మీకు ఏదైనా సాంగ్ గుర్తొస్తుందా? నాకైతే అనుష్క సాంగ్ గుర్తొచ్చిందండి. మీకు ఏ సాంగ్ గుర్తొచ్చింది అనేది కామెంట్స్లో తెలియచేయండి. సో ఈ డిజైన్ వేసినంతసేపు అదే పాట పాడుకుంటూ వేశాను నేను. చాలా ఈజీగా అయిపోయింది అనమాట, చాలా ఫాస్ట్గా అయిపోయింది, ఎక్కువ కష్టపడకుండా చాలా ఫాస్ట్గా అయిపోయింది. సో ఇలాగ కింద వైపు అంతా కూడా ఇలా కొంచెం కొంచెం గ్యాప్ తోటి ఈ మందార పువ్వుల్ని మొత్తం వేసేసుకున్నాను. సో ఇలాగా ఆరిపోయిందండి, ఒక రోజు మొత్తం ఆరబెట్టిన తర్వాత ఇలాగా అసలు మొత్తం కూడా డ్రై అయిపోయింది. ఇలా డ్రై అయిన తర్వాత పైన ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ వేసుకుందాం అనుకుంటున్నాను. సో అందుకనేసి ఈ రెండింటి ఫ్లవర్ల మధ్యలో కొంచెం దూరంలో ఒక పేపర్ పెట్టుకున్నాను. సో తర్వాత ఒక పేపర్ పైన ఇంకొక డిజైన్ వేసుకొని దీన్ని డ్రా చేద్దాం అనుకుంటున్నాను. ఏ డిజైన్ అన్నా వేసుకోవచ్చు అండి, మీకు నచ్చింది ఏదన్నా వేసుకోవచ్చు. మళ్ళీ సేమ్ ఇలాగే పేపర్ కింద పెట్టుకొని సో ఇలా డిజైన్ వేసుకొని సో మధ్యలో ఉండే 4 పెటల్స్కి నేను రెడ్ కలరే వేసుకుంటున్నాను. సో ఇలాగా రెడ్ కలర్ వేసేసుకున్నాను. తర్వాత వీటి మధ్యలో గ్రీన్ కలర్ వేసేసుకుంటున్నాను. సో ఇలా వేసేసుకున్నాను, చాలా సింపుల్గా అయిపోయిందండి. సో నేను కింద కవర్స్ ఎందుకు పెట్టాను అంటే దీనికి మధ్యలోని మిర్రర్ అంటిద్దాం అనుకుంటున్నానండి, ప్లాస్టిక్ మిర్రర్ అనమాట. సో ఆ ప్లాస్టిక్ మిర్రర్ పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం కిందకి ప్రెస్ చేస్తాం కదా మనము టూత్ పిక్ పెట్టి, అలా ప్రెస్ చేసినప్పుడు కింద అంటుకుంటుంది. సో అందుకనేసి ఈ పేపర్ తీసినా సరే కింద ఫ్లోర్కి అంటుకోకుండా ఉండటం కోసం నేను ఇలా ప్లాస్టిక్ కవర్స్ పెట్టుకున్నాను అనమాట. సో తర్వాత ఒకటి అయిపోయిన తర్వాత తీసేసి సేమ్ అదే పేపర్ని పక్కన పెట్టుకొని వేసేసుకుంటున్నాను. మీకు ఇంకా ఈజీగా అయిపోవాలి అనుకుంటే ఒక 4 పేపర్స్ తీసుకోండి, ఇదే డిజైన్ని 4 పేపర్స్ మీద వేసుకోండి. 4 ఒకసారి వేసేసి మళ్ళీ ఆ 4 తీసి వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఒక్కటే అంటే కొంచెం కష్టం అవుతుంది కదా. సో ఇలాగా నేను ప్రతి 2 ఫ్లవర్స్కి 2 మందార పువ్వులకి పైన మధ్యలోకి వచ్చేలాగా ఇలాగా ఫ్లవర్స్ని వేసేసుకుంటున్నాను. నాకైతే ఒక 1/2 డేలో అయిపోయిందండి ఈ డిజైన్. చాలా ఈజీ కదా, మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, మనకి బోల్డ్ అంత డిజైన్స్ రావాల్సిన అవసరం లేదు, జస్ట్ దానిపైన మనం డ్రా చేస్తున్నాం అంతే. సో అందుకనేసి చాలా ఫాస్ట్గా అయిపోయింది, ఒక్క 1/2 డేలోనే అయిపోయింది, కాకపోతే ఆరటానికి టైం తీసుకుంది అంతే. సో ఒక రోజంతా కూడా బాగా ఆరనిచ్చాను. సో ఇలాగా మధ్యలో వచ్చేసి మిర్రర్ పెట్టేసి స్టిచ్ చేసేస్తున్నాను. సో ఇలాగే మొత్తం వేసేసుకున్నాను. చూసారా ఆడిన తర్వాత చాలా బ్రైట్గా కనిపిస్తున్నాయి కదా మీకు. సో ఇలాగా సారీ మొత్తం కూడా వేసేసుకున్నాను.
చాలా బాగుంది కదండి. ఎటువంటి డిజైన్స్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట. మన దగ్గర పేపర్ మీద ఉంటే డిజైను ఎటువంటి డిజైన్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది, చాలా తక్కువ ఖర్చులో కూడా అయిపోతుంది. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో తెలియచేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.